లాటానుప్రాస అలంకారం సబ్స్క్రైబ్ మై ఛానల్ చందూశ్రీ టిఎల్ఎం లాటానుప్రాస అలంకారం అర్థభేదం లేకుండా తాత్పర్యభేదంతో ఒకే పదం వెంట వెంటనే రావడం జరిగితే దానిని లాటానుప్రాస అలంకారం అని అంటారు అంటే ఇక్కడ పక్క పక్కన వచ్చే రెండు పదాల అర్థం ఒకటే కానీ మొత్తం చదివితే రెండో పదం యొక్క అసలు అర్థం కొంచెం మారుతుంది దీనినే తాత్పర్యభేదం అని పిలుస్తారు ఇదే లాటానుప్రాస అలంకారం ఒక ఉదాహరణను చూద్దాము కంజాక్షునకు గాని కాయంబు కాయమే అంటే హరిణి కొలవని శరీరం శరీరమా అని కాయం అంటే శరీరం మొదటి కాయం అన్న శరీరమే రెండో కాయము అన్న చోట కూడా శరీరమే కాకపోతే అది ఒక శరీరమేనా హరిణి కొలవని శరీరం కూడా ఒక శరీరమేనా అనే అర్థం వస్తుంది కనుక కాయంబు కాయమే శరీరము ఒక శరీరమేనా తరువాత వైకుంఠు పొగడని వక్రంబు వక్రమే వక్రము అంటే నోరనే అర్థం విష్ణువును పొగడని నోరు నోరేనా అంటే అంటే నోరు రెండవ వక్రము అంటే వ్యర్థమైన నోరు అనే అర్థం వస్తుంది వైకుంఠి పొగడని నోరు వ్యర్థమైన నోరు అని దీనికి అర్థం ఇక హరిపూజ చేయని హస్తంబు హస్తమే ఇక్కడ రెండు చోట్ల హస్తము అంటే చెయ్యి అనే అర్థం అయితే తాత్పర్యం చూస్తే హరిని పూజించని చెయ్యి ఒక చెయ్యేనా అంటే పనికిరాని చెయ్యి అని అర్థం వస్తుంది హస్తంబు హస్తమే చెయ్యి ఒక పనికిరాని చెయ్యి మరికొన్ని ఉదాహరణలు దేశమాతను కీర్తించు పెదవులు పెదవులు అంటే దేశమాతను పొగిడే పెదవులే నిజమైన పెదవులు అని అర్థం ఆ తర్వాత కమలాక్షును అర్చించు కరములు 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 అంటే చేతులు కమలాక్షుడిని పూజించే చేతులే శ్రేష్ఠమైన చేతులు అంటే దేవుడిని పూజించే చేతులే మంచి చేతులు అని అర్థం శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అంటే శ్రీనాథుడు మహావిష్ణువును వర్ణించే నాలుకే ఉత్తమమైన నాలుక అని అర్థం ఇక్కడ పెదవులు అంటే ఒకే అర్థం కానీ మొదటిదానికి పెదవులని రెండోదానికి నిజమైన పెదవులని అర్థాలు వస్తున్నాయి కరములు అంటే చేతులు రెండు చేతులే కానీ రెండోదానికి శ్రేష్టమైన చేతులు అనే అర్థం వస్తుంది అలాగే జిహ్వా అంటే నాలుక రెండు నాలుకలే అయితే రెండోదానికి ఉత్తమమైన నాలుక అనే తాత్పర్యం వస్తుంది కనుక ఇది లాటానుప్రాస అలంకారం అంటే అర్థంలో ఏ తేడా లేకపోయినా మొత్తంగా చూసినప్పుడు తాత్పర్య భేదం వచ్చేలా ఒకే పదం వెంట వెంటనే రావడమే లాటానుప్రాస అలంకారం అనబడుతుంది